అందరికీ నమస్కారం. పొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పెప్పర్ చికెన్తో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ పెప్పర్ చికెన్. ఈజీగా కూడా ఉంటుంది చేయడానికి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నాను. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. వీటిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకు చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 అవర్ తర్వాత ఇప్పుడు 1 పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనకు ఈ ఆయిల్లో మునిగిందని చికెన్ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా ఎక్కువ పట్టదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. ఇలా మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇలా ఫ్రై అయిన చూడండి అంత బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనము పక్కకు తీసుకోవాలి. ఇలాగే మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోని చెక్క లవంగాలు 4 నుంచి 5 వరకు, అలాగే అల్లము వెల్లుల్లి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 4 సన్నగా పొడుక తరుక్కొని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు కొంచెం వంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గుప్పెడి కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకుంటే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, ఇందులో వేసుకొని ఈ అల్లము వెల్లుల్లి మొత్తం అంతా మనకు చికెన్కి పట్టేటట్లు కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్ట్గా కూడా వచ్చింది. మనకు వెగటు అనేది అనిపించదు అనమాట ఇలా చేసుకొని తిన్నట్లయితే. తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పైన వేస్తున్నాను నేను. సాల్ట్ ఆల్రెడీ మనము చికెన్లో వేసుకున్నాం కదా, మీకు తక్కువ అనిపిస్తే పైన అడ్జస్ట్ కోసం వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలండి. 1-5 నిమిషాల సేపు మనం ఫ్రై చేసుకుంటే మనకు పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ముక్క ఉడకాలి కదా, సో ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా మిగతాది కూడా ఉడికేస్తుంది, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. చాలా ఈజీ అండి, చాలా సింపుల్, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.